Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కొత్త జిల్లాలతో రఘురామకు చెక్. జిల్లాల విభజన ప్రక్రియ అనేది రాజకీయంగా ఏ పార్టీకి ఎంత బెనిఫిట్ అవుతుంది, అసలు జిల్లాల విభజన వల్ల జనాలకు వచ్చే లాభం ఏంటి అంటే ఏమో, ఇప్పటికిప్పుడు జిల్లాల విభజన వల్ల జనాలకు వచ్చే ప్రయోజనం ఏమాత్రం కనిపించడం లేదు, కానీ రాజకీయంగా పార్టీలకు మాత్రం లబ్ధి చేకూరేలా ఉంది. ఈ ప్రక్రియ చేపట్టింది వైసీపీ ప్రభుత్వం, కాబట్టి వైసీపీకే ఈ విభజన వల్ల రాజకీయపరమైన లబ్ధి రావచ్చు. అధికారంలో ఉన్న పార్టీలు ఎలాంటి లబ్ధి లేకుండా ఏ పని చేయరనే చెప్పాలి. కాబట్టి జిల్లాల విభజన వల్ల వైసీపీకి ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ ప్రక్రియ వల్ల రాష్ట్రంలో పలు సమస్యలు పక్కదారి పట్టాయనే చర్చ ఉంది. అలాగే దీనివల్ల నిదానంగా రాజకీయంగా లబ్ధి కూడా జరగవచ్చు. అదే సమయంలో త్వరలో ఎంపీ పదవికి రాజీనామా చేసి మళ్ళీ నరసాపురం బరిలో దిగాలని చూస్తున్న రఘురామకృష్ణరాజుకు వైసీపీ చెక్ పెట్టే ఛాన్స్ దొరికిందా అంటే ఇప్పుడే పరిస్థితులను అంచనా వేయడం కష్టమనే చెప్పాలి. కానీ జిల్లాల విభజనతో ప్రతి జిల్లాలోనూ ఏదో ఒక రచ్చ జరుగుతోంది. కొద్దో గొప్ప నరసాపురం జిల్లాలోనే కాస్త రచ్చ తక్కువగా ఉంది. అసలు 15 అసెంబ్లీ స్థానాలతో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా 3 జిల్లాలుగా విడిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న 5 స్థానాలు, కృష్ణా జిల్లాలో ఉన్న 2 స్థానాలు కలిపి ఏలూరు కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లా విడిపోయింది. అలాగే 3 స్థానాలు రాజమహేంద్రవరం జిల్లాలోకి వెళ్ళిపోయాయి. ఇక 7 స్థానాలతో నరసాపురం జిల్లా ఏర్పడింది. అయితే ఈ 7 స్థానాలు పూర్తిగా పశ్చిమ గోదావరిలోనివే. నరసాపురం, భీమవరం, పాలకొల్లు, తణుకు, ఉండి, తాడేపల్లిగూడెం ఆచంట స్థానాలు ఉన్నాయి. ఇలా జిల్లా ఏర్పడడంతో ఈ 7 స్థానాల ప్రజలు ఏమన్నా వైసీపీకి పాజిటివ్గా ఉంటే రాజుగారికి చెక్ పడిపోతుంది. లేదు, జిల్లా ఏర్పడడం వల్ల పెద్దగా ఉపయోగం లేదు అనుకుంటే రాజుగారికి ప్లస్. మరి చూడాలి చివరికి ఏం జరుగుతుందో.